హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు స్మార్ట్ అమ్మాయి ఛానల్. నేను ర్యాండమ్ థింగ్స్ని వ్లాగ్గా షేర్ చేసుకుంటున్నాను. మెయిన్గా బ్రిడ్జ్ అండి. లాస్ట్ టైం తిరుపతిలో బ్రిడ్జ్ పడిపోయిన సంగతి, ఐ మీన్ బ్రిడ్జ్లో కొంత భాగం కిందకు పడిపోయిన సంగతి నీకు క్లిప్ తీసి పెట్టాను కదా. సో దాన్ని ఎలా డీమోల్డ్ చేశారు, ఎలా క్లియర్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు క్లిప్పింగ్స్లో చూపిస్తున్నాను. సో మీరు చూసింది ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ క్లిప్ అన్నమాట. ఇంతసేపు ఇప్పుడు మీరు చూస్తోంది ఆ కింద పడిపోయిన బ్రిడ్జ్ని ఎలా డిమోల్ చేశారు అని చెప్పేసి అనమాట. సో మేము అవి ఎలా చేస్తారు అనేసి అనుకుంటూ ఉన్నాము. బట్ ఇక్కడ చూసారా, వాళ్ళు ఎంత పెద్దగా మట్టి దిబ్బ వేసేసారు. మొత్తం ఏంటంటే ఆ పిల్లర్ పార్టికల్స్ చాలా వెయిట్ ఉంటాయన్నమాట. అవి డీమోల్ చేసినప్పుడు పొరపాటున అవి మళ్ళీ కింద పడి ఇంకా ఎక్స్ట్రా డ్యామేజ్ అలాంటివి కాకుండా ఉండటానికి ఒక్కొక్కటి డీమోల్ చేసినప్పుడు వాటి కింద సపోర్టివ్గా పెద్ద మట్టి దిబ్బ వేశారండి. నిజంగా వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఒక చిన్న ఏమంటారు, ఆ బ్రిడ్జ్ని సపోర్ట్ చేసే ఆ క్రేన్లో మిస్ చేసిన ఒక చిన్న పార్టికల్ వల్ల వాళ్ళకి మళ్ళీ డబల్ పని అయిపోయిందన్నమాట. ఇక్కడ నేను విష్ణు నివాసం లోపల నుంచి వ్యూ చూపించడానికి వెళ్తున్నామండి. ఇది మీరు చూస్తున్న క్లిప్ ఒక 10-15 డేస్ బ్యాక్దనమాట. చూసారా ఎంత పెద్దగా మట్టి దిబ్బ వేసేసారు, దానికి సపోర్టివ్గా చుట్టూరా చిన్న చిన్న మట్టి బ్యాగ్స్ వేసేసారు. ఆ పడిన పిల్లర్ని దాని కింద వచ్చేటట్టు పెట్టారనమాట. ఒక్కొక్క పార్టికల్ విడదీస్తున్నప్పుడల్లా ఆ కమ్మీలు రాడ్స్ ఉంటాయి కదా, సో టకామన్ కింద పడి ఎక్స్ట్రా డ్యామేజ్ లాంటివి కాకుండా ఉండడానికి సపోర్ట్ ఇది. వాళ్ళే పాపం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చూసారా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంత డబల్ పని అయిపోయింది అని చెప్పేసి. మొత్తానికి చాలా కష్టపడ్డారండి 2 వీక్స్గా. ఆ చిన్న పిల్లర్ అంటే ఆ చిన్న ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ మధ్యలో ఉన్న ఆ పార్టికల్స్ ఒక 10 ఏమో ఉంటాయి, దాన్ని విడతీయడానికే వాళ్ళకి 2-3 వీక్స్ టైం పట్టిందనమాట. ఫైనల్లీ మీరు చూస్తున్నారండి 3rd క్లిప్, 2 డేస్ బ్యాక్ తీసిన ఫ్రెష్ క్లిప్ అన్నమాట. ఆ పిల్లర్ పడిపోయిన ఆ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేసేశారు. దానిలోంచి వచ్చిన వేస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి చూసారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక పిల్లర్ బిల్డ్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంతమంది రేయింపు అవళ్ళు కష్టపడి ఒక పిల్లర్ నుంచి ఒక పిల్లరికి వాళ్ళు యూజ్ చేసే కమ్మీలు కానీ ఆ సిమెంట్ కానీ మిడిల్లో ఆ సపోర్టివ్ థింగ్స్ కానీ చూసారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. జస్ట్ ఆ కొంచెం రిమూవ్ చేసినందుకే వాళ్ళకి ఎంత వేస్ట్ వచ్చింది, ఎంత శ్రమ. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా దగ్గర నుంచి. చూసారా ఎంత వచ్చిందో వేస్ట్. అది రిమూవ్ చేయడం ఒక పని అయితే ఆ వేస్ట్ని తీసుకెళ్ళి పక్కన పెట్టడం ఒక పని అన్నమాట. మళ్ళీ ఫ్రెష్గా ఆ పిల్లర్ని నిర్మించాలంటే లోపల నుంచి ఆ రాడ్స్ మళ్ళీ కొంతవరకు పూత వేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇదైతే క్లియర్ చేసేశారు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఉంది నాకు. ఇక ఇక్కడ వచ్చేసరికి రథసప్తమి రోజు అండి. రథసప్తమి రోజు అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతున్నాడు అనమాట. అది కళ్ళతో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది, బట్ మొబైల్లో అంతగా రికార్డ్ అవ్వలేదు. చాలా చిన్నగా ఉన్నాడు సూర్యుడు. అండ్ ఇవి వచ్చేసరికి తిరుపతి కొండలు. మంచి అయితే వెళ్ళిపోవడానికి తిరుపతిలో అట్లీస్ట్ 8 o'clock కన్నా అవుతుందండి. 8 వరకు కూడా ఫుల్ మంచు ఉంటుంది బయటకు వస్తే. ఇక నేనైతే ఎర్లీ మార్నింగే హెడ్ బాత్ చేసేసి ఈ విధంగా రెడీ అయ్యానమాట. వర్కింగ్ డే కాబట్టి ఇంట్లోనే, పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఇది వచ్చేసరికి ఆన్లైన్ షాపింగ్ హాల్ కింద చెప్పుకోవచ్చు అనమాట. మా మదర్ ఈ మధ్య కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, వాటికి నా అడ్రస్సే పెట్టాను. ఎందుకంటే ఒకసారి నేను కూడా యూస్ చేసి వాటిని వీడియో కింద రివ్యూ చేసిన తర్వాత తనకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ విధంగా చిన్న ఐటమ్స్ పెద్ద ఐటమ్స్ అన్నీ చేరి ఒక 7-8 ఐటమ్స్ వరకు పర్చేస్ చేశారు. వాటి ఓపెనింగ్ క్లిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఈ వ్లాగ్లో నేను ఓపెన్ చేసి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి హెవీ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఈ వ్లాగ్లో ఓన్లీ నేను పార్సల్స్ ఓపెనింగ్ ఆ వీడియో క్లిప్స్ మాత్రం షేర్ చేసుకుంటాను. రాబోయే వ్లాగ్స్లో అందులో కొన్ని ఐటమ్స్ చాలా యూస్ఫుల్ అండి. మనం డైలీ చిన్న చిన్న ఐటమ్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటిలో టైం సేవ్ అవ్వడానికి ఈ ఐటమ్స్లో కొన్ని చాలా బాగా యూజ్ అవుతాయి. వాటిని నేను రాబోయే వీడియోస్లో నేను అవి ఓపెనింగ్ అండ్ రివ్యూ కింద
ఎలా యూస్ చేయాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలని చెప్పేసి పెడతాను. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారు అంటే, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నారన్నమాట. అలానే క్లీనింగ్కి సంబంధించిన ఐటమ్స్, మనకి ఆడవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది క్లీనింగ్కే కదండి. సో ఆ టైంని కూడా సేవ్ చేసుకుంటూ మనకి ఎక్కువ శ్రమ లేకుండా క్లీనింగ్ చేసుకునే ఐటమ్స్ కొన్ని తీసుకుంటున్నారు. కిచెన్లో యూస్ఫుల్ ఐటమ్స్ కొన్ని తీసుకుంటున్నారు. అలానే ఒక ట్రైపాడ్ కూడా తీసుకున్నారన్నమాట. ఫ్యూచర్లో మా మమ్మీ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకంటే ఎక్కువ విషయాలు మన ఇంట్లో పెద్దవాళ్ళకే తెలుస్తాయి కదా. మనం కూడా వాళ్ళ దగ్గర నుంచే టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటాము, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. వంటకు సంబంధించింది కావచ్చు, ఇంటికి సంబంధించింది కావచ్చు. సో అవన్నీ కూడా ఇంకా ఇంకొంతమందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేయాలి అనుకుంటున్నారు. చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ ఒక ట్రైపాడ్ ఉంటే మంచి మంచి థింగ్స్ అన్నీ రికార్డ్ చేయొచ్చు కదా, అందుకని చెప్పేసి అనమాట. నేను పర్చేస్ చేసిన అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్నే తీసిచ్చానండి. ఇప్పటి వరకు నాకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయింది అది. ఎవరైనా ట్రైపాడ్ తీసుకోవాలి అంటే అట్లీస్ట్ 700-800 అన్న స్పెండ్ చేసి తీసుకోండి. మీకు డ్యూరబిలిటీ చాలా ఉంటుంది. 200-300 పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా 2-3 నెలలు కూడా అది వర్క్ అవ్వదు. అండ్ ఈ ఐటమ్స్లో అన్నిటికన్నా ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఏంటంటే, పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్ అండి. సో వాక్యూమ్ క్లీనర్ ఈ మధ్య మనకి చాలా యూస్ఫుల్, ఎందుకంటే అందరి ఇంట్లో సోఫాస్ ఉంటాయి, కర్టెన్స్ ఉంటాయి, చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి కదా. సో మనం షెల్ఫ్స్ మూలలు కానీ సోఫాస్లో కానీ అంటే ఎడ్జస్ట్లో మనం సారికి చీపురు పెట్టి ఊడ్చలేము, క్లీన్ చేయలేము. సో అలాంటప్పుడు వాక్యూమ్ క్లీనర్ చాలా బాగా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి తీసుకున్నాము. సో అది ఎలా వర్క్ అవుతుంది, దానికి ఏమేమి పార్టికల్స్ వచ్చాయన్నీ నేను షేర్ చేసుకుంటాను. అండ్ మేము తీసుకున్న వాక్యూమ్ క్లీనర్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువే, హౌస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మాకు 3.5-4,000 పడింది. సో అది కూడా నేను మీకు రాబోయే బ్లాగ్స్లో షేర్ చేసుకుంటానండి. మీరు కొంచెం వెయిట్ చేశారంటే మంచి ఓపెనింగ్ అండ్ రివ్యూ వీడియోస్ వీక్లీ వన్స్ అలా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక ఈ ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా పట్టింది. నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈ వీడియో క్లిప్ అనేది పెడుతున్నాను అన్నమాట. అండ్ ఇంకా రథసప్తమి రోజు చాలా సింపుల్గానే చేసుకున్నానండి. మీకు తెలుసు కదా, జిల్లేడాగులు రేగిపండు పెట్టుకొని తలస్నానం చేయాలి. అది అయిపోయిన తర్వాత గోధుమలు వేసి 12 ఎర్ర ఒత్తులతో దీపం పెట్టాలి, బెల్లం నైవేద్యం పెట్టాలి. అది చేశాను. నేను రథం అయితే ఏం చేయలేదు. చిక్కుడుకాయలు కానీ చిక్కుడు ఆకులు కానీ అంటే మేము వెళ్ళి తెచ్చుకోలేదు అండ్ నాకు ఎక్కడ దొరకలేదు ఆకులు. సింపుల్గానే ఇంట్లో చేసుకొని మొక్కున్నాను. అండ్ ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో రథసప్తమి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను వ్లాగ్ పెట్టి చాలా రోజులు అయింది కదా, మ్యారేజ్ డే వ్లాగ్ తర్వాత మళ్ళీ 1 వీక్గా నేను ఏమీ పోస్ట్ చేయలేదు. అందుకని చెప్పి 1 వీక్లో నేను తీసుకున్న చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ చాలా రికార్డ్ చేశాను, కొన్ని ఎందుకులే అని చెప్పి డిలీట్ చేశాను. మెయిన్ థింగ్స్ మాత్రమే పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము వీకెండ్కి ఉప్పెన సినిమాకి వెళ్ళాము. ఎక్కడ చూసినా ఉప్పెన గురించి విపరీతమైన పాజిటివ్ రివ్యూస్ చూసేసరికి ఇంకా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళామన్నమాట. నాకు ఓ పెద్దగా ఏం నచ్చలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. హలో అండి, విషయం ఏంటంటే కరోనాకి ముందు మేము తిరిగి తీసుకున్న ట్రావెల్ వ్లాగ్స్ని పోస్ట్ చేయకుండా అలానే వదిలేశాను. ఎందుకంటే కరోనా టైంలో పోస్ట్ చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి. అండ్ ఆఫ్టర్ కరోనా పోస్ట్ చేద్దాము అంటే అవి మరీ ఓల్డ్ వ్లాగ్స్ అయిపోయాయి. అప్పుడు నా హెయిర్ పొడుగ్గా ఉండేది, ఇప్పుడు పొట్టిగా ఉంది కదా, సో డిఫరెన్స్గా ఉంటుందేమో అని చెప్పేసి అలా ఏవేవో ఆలోచనలతో అలా పక్కన పెట్టేశాను. బట్ అవి పోస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే మేము వెళ్ళి తిరిగి తీసిన సైట్ సీయింగ్ ప్లేస్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి కదా అని చెప్పేసి. సో ఈ అప్కమింగ్ వీక్ నేను 4 వీడియోస్ వరుసగా కర్నూలు వ్లాగ్స్ని షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటాయి వీడియోస్, సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకేం లేదు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇంకో వ్లాగ్లో మనం మీట్ అవుదాం.